కొరనేలు ఉన్నాడు మీకు అందరికీ తెలుసు అతడు ఏం చేసేవాడు ప్రార్థనలు చేసేవాడు ధర్మ కార్యాలు చేసేవాడు ఇంకే కార్యం చేయాలని కొదవగా ఉంది సత్క్రియలు చేయాలి సత్క్రియలు అనే ధనమును సంపాదించుకోవాలి అందుకనే నీవు చేసిన ధర్మ కార్యాలు నీవు చేసినటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినా అది క్రీస్తు రాకమును పుంటే బెటరే కానీ ఆల్రెడీ క్రీస్తు వచ్చాడు రక్షణ మార్గము సరళం చేశాడు రక్షణ గురించి ప్రకటింపబడుతున్నప్పుడు ఇంకా నీవి ఈ మార్గంలోనికి రాకుండా ఉంటే ఆ ధర్మకార్యాలు ఆ ప్రార్థనలు ఇప్పుడు పరలోక రాజ్యంలోనికి నిన్ను చేర్చవు అందుకని పేతురును పంపించి కొదవగా ఉన్న దానిని బోధించాడు ఆ కొదవగా ఉన్న దానిని తెలుసుకున్న తర్వాత దేవుడు చెప్పిన ధర్మకార్యాలు దేవుడు చెప్పిన సత్కార్యాలు దేవుడు చెప్పిన ఆత్మకార్యాలు దేవుడు చెప్పిన రక్షణ కార్య వీటిలోనికి అతడు ఇన్వెస్ట్మెంట్ చేయటం ప్రారంభించాడు అందుకనే అతడికి కొదవగా ఉంది కనుక దర్శనం దర్శనమిచ్చి ఎప్పులో ఉన్న పేతురును మీరు పిలిపించుకొని అతని చేత మీకు కొదవగా ఉన్న దానిని మీరు తెలియజేసుకొని అతని ద్వారా విని విశ్వసించండి అప్పుడు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించేవారుగా ఉంటారని కొర్నేలి మేలు కోరి పేతుర్ను పంపించాడు ధర్మకార్యాలు ప్రార్థనలు చేసేవాడివి దేవుని దగ్గరికి చేరిన కొదవగా ఉన్నదేది రక్షణ లేదు రక్షణ కార్యాలు లేవు అందుకనే కొదవగా ఉన్న వాటిని పేతురు ద్వారా బోధింప చేసి అతని సర్వ సంపూర్ణిగా కొరినెళ్ళి చేసిన ఘన చరిత్ర మనకు బైబిల్లో బాగా ఆలోచిస్తూ దొరుకుతుంది తప్ప మీది మీద చదువుకుంటూ పోతే మీకు ఏదే అర్థం కాదు